నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అసెంబ్లీ వేదికగా అధికార విపక్షాల మధ్య సాగుతున్న చర్చ. సాగునీటి ప్రాజెక్టుల అంశంపై మంత్రి ఉత్తమ్ తీర్మానం. కృష్ణా జలాల దోపిడీకి కేసీఆర్ఏ కారణమన్న కాంగ్రెస్. తప్పొప్పుకొని బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్. భారాసా గొంతు విప్పాకే కేఆర్ఎంబీపై తీర్మానం పెట్టారన్న హరీష్. నల్గొండ నాశనానికి కేసీఆర్ కారణమన్న కోమటిరెడ్డి. మేడిగడ్డకు ఎమ్మెల్యేలను తీసుకెళ్లడం వల్ల లాభమేంటన్న ఏలేటి. ప్రాజెక్టుల కుంగిపాటుపై విచారణ జరిపించాలని డిమాండ్. డిప్యూటీ సీఎంల నియామకం రాజ్యాంగ విరుద్ధం కాదు. పబ్లిక్ పొలిటికల్ పార్టీ పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు.